పాటుగా మరొక అంశానికి సంబంధించి కొనసాగుతున్న పరిణామాలు అయితే చూస్తున్నాం. రెండు మూడు అంశాలకు సంబంధించి, ఎందుకు అంటే ఇటు న్యాయస్థానాలకు సంబంధించి ఏ విధంగా ఉంది అనే అంశంతో పాటు ఈ 400 కోట్ల డీల్కు సంబంధించి ఎమ్మెల్యేలు ఏ విధంగా విచారణ ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఆ ప్రస్తుతం మనం శంకర్ నరేష్ గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. శంకర్ నరేష్ గారితో మాట్లాడుతూ, శంకర్ నరేష్ గారు నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిన్నటి నుండి చూస్తున్న పరిణామాలు అయితే చూస్తున్నారు, ఈ 400 కోట్ల వ్యవహారానికి సంబంధించి టీఆర్ఎస్ నేతలే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ సమాచారాన్ని ఇచ్చారు అన్నప్పుడు పోలీసులను వాళ్ళను కూడా అదుపులోకి తీసుకోవాలి, ఎమ్మెల్యేలను వదిలివేసి ప్రగతి భవన్కి వెళ్ళారనే ఆరోపణకు సంబంధించి కేసు ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది ఒకసారి ప్రజలకు తెలియజేస్తారా ప్లీజ్? నిన్న ఏదైతే గనక ఈ ఆరోపణ పర్వం ఏదైతే ఉందో, అంటే బీజేపీకి బీజేపీ అనే పార్టీ టీఆర్ఎస్ కు సంబంధించిన 4 ఎమ్మెల్యేలని అంటే మనిషికి ఒక 100 కోట్ల చెప్పున ఆల్రెడీ 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేలో భాగంగా టీఆర్ఎస్ లో భాగమైన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఈ మొత్తం తతంగం నడిచింది అని చెప్పి మనము 2 రోజుల నుంచి పేపర్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా వేదికల కానీ మనం తెలుసుకున్నాము. దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ అనేది కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ కావడం జరిగింది. అది కంప్లైంట్ కింద ఎవరు చూపించారు అని అంటే కనుక మన పైలట్ రోహిత్ రెడ్డి గారిని, అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎవరైతే కనుక వ్యక్తి ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన కంప్లైంట్ కింద చూపించడం జరిగిందండి. అయితే ఇక్కడ ముగ్గురు ఈ ఎఫ్ఐఆర్ ఎక్కడ చేశారు అని అంటే కనుక 26 తారీఖున చేసినట్టు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉందండి, 26 తారీఖు అంటే నిన్న. ఓకే, దాంట్లో ముగ్గురు వ్యక్తుల్ని కంప్లైంట్ ఎక్కడ అంటే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారు అనేది కంప్లైంట్ కొనడం జరిగింది. దాంట్లో ముగ్గురు వ్యక్తుల్ని, ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఎక్కిజ్ నెంబర్ 1 రామచంద్ర మరాఠీ సతీష్ శర్మ, దాని తర్వాత అక్యూజ్ నెంబర్ 2 నందకుమార్ అండి, ఎక్యూజ్ నెంబర్ 3 సింహయాజి స్వామి తిరుపతి అని చెప్పి పెట్టడం జరిగిందండి. అయితే దీంట్లో ప్రధానమైన ఆరోపణ ఏంటి అని అంటే కనుక ఈ ముగ్గురు వ్యక్తులు ఈ 4 ఎమ్మెల్యేలని ప్రలోభాలకి గురి చేసి పార్టీ మారాల్సిందిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చడంలో భాగంగా ఈ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. అయితే 26 తారీఖు 10/2022 11:30 ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు మనకి ఈ ఎఫ్ఐఆర్ ద్వారా తెలుసుకోవడం జరిగిందండి. అయితే ఈ తతంగం అంతా ఎప్పుడు నడిచింది అని అంటే కనుక నిన్న ఈవినింగ్ నచ్చింది అనేది మనకు అర్థమవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ నిన్న ఈవినింగ్ నచ్చింది అని అంటే కనుక మనకి, అంటే నిన్న ఈవినింగ్ కంటే ముందే, అంటే ఈ తతంగం నడవడం కంటే ముందే పైలట్ రోహిత్ రెడ్డి గారు యొక్క ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఒక కంప్లైంట్ అనేది చెప్పిస్తామండి, ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన సమాచారం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఈ యొక్క నేరము నా కనుసంధంలో నేను చూసానంగా జరిగింది, లేదు అని అంటే కనుక జరిగిన తర్వాత నాకు తెలిసింది అని చెప్పి కంప్లైంట్ అనేది ఇస్తామండి. అదే CRPC 154 అనేది చెప్పడం జరుగుతుందండి. కానీ సాయంత్రం నేరం జరగబోతుంది అని చెప్పి ముందుగానే కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఏముంది, 26/9/2022 ఒక రామచంద్ర పరాటి అంటే సతీష్ శర్మ నేటివ్ ఆఫ్ ఢిల్లీ అండ్ 1 నందకుమార్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఓటర్సం బిలాంగింగ్ టు బీజేపీ మద్ది కంప్లైంట్ అండ్ నెగోషియేషన్ టు నాట్ టు కంటెస్ట్ యాజ్ ఏ క్యాండిడేట్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ టు రిజాయిన్ ది బీజేపీ. అంటే ఈయనకి ఆల్రెడీ అప్పటికే వీళ్ళు ఈ విధంగా చెప్పారు అని చెప్పే కంప్లైంట్ లో ఉందండి. ఓకే, కానీ నిన్న ఈవినింగ్ అంటే మీడియా ఇన్ఫర్మేట్ రాంగ్ మీడియా ఛానల్స్ కానీ సైబరాబాద్ కమిషనర్ వారు కానీ ఏసీపీ రాజేంద్ర నాయుడు వారు కానీ సంబంధించిన ఎస్హెచ్ఓ కానీ నిన్న ఈవినింగ్ ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ వీళ్ళని అదుపులోకి తీసుకుని ఈ డబ్బు కట్లుగా భావిస్తున్న బ్యాగ్ మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, అంటే ఈ యొక్క క్రైము నిన్న ఈవినింగ్ జరిగిందా లేదు అని అంటే గనక అంతకంటే ముందే జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా కూడా అప్పటికే పోలీస్ అధికారుల దగ్గర కానీ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి గారి దగ్గర కానీ ఉన్నాయా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి. ఒకవేళ అంతకంటే ముందు ఉండుంటే నిన్న సిపి గారు ఆ విషయాన్ని ప్రెస్ కి ఎందుకు చెప్పలేదు? ఓకే, ఎందుకంటే సాయంత్రం జరిగే క్రైమ్ గురించి ముందే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. ఏ సమయంలో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిందండి?
ఈ ఎఫ్ఐఆర్ అనేది 26వ తారీఖు అండి. ఓకే, అంటే ఉదయంలో జరిగింది ఎఫ్ఐఆర్. అంటే నిన్న 11:30 రిజిస్టర్ అయింది అండి. ఓకే, 11:30 రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. ఓకేనండి. ఓకే ఓకే, చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే మరి అంతకు ముందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా ఈ యొక్క పైలట్ రోహిత్ గారి దగ్గర కానీ లేదంటే సంబంధించిన పోలీస్ అధికారి కానీ లేదు అని అంటే గనక దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ విధంగా దీన్ని తొలగబడుతూ ఎవరవుతున్నారు అని చెప్పి ఏదైనా ఒక స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసి దాని ప్రాతిపదికన దీన్ని తీసుకున్నారా అనేది ఇక్కడ మనకి తెలియాల్సిన అవసరం ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు ఒక్క మాట అండి నరేష్ గారు, తెలంగాణ ప్రజలలో ఒక ప్రధాన అంశం ఏముంది అంటే ఈ సాయంత్రం ఎపిసోడ్కు సంబంధించి రాజకీయ పార్టీలు చేశాయా, లేకపోతే గతంలో కూడా మనం మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఆ హత్యకు సంబంధించిన కుట్రను కూడా చూస్తాం, అన్నీకి నామకే వాస్తే నడుస్తున్నాయి, వాస్తవికంగా ఇవన్నీ ఎందుకు విచారణ పూర్తి కావట్లేదు అనే అంశానికి సంబంధించి ఇది కూడా ఒక డ్రామా అనేది కూడా వస్తుంది ప్రజల నుంచి, విపక్ష పార్టీల నుంచి. దీన్ని ఎట్లా చూస్తాం మనం? ఇక్కడ ఏం చెప్తుంటే రంజిత్ గారు, దీనికి సంబంధించి ఏదైనా సరే అంటే ఇటువంటి నార్మల్ కేసుల్లో అయితేనేమో ఇప్పుడు మన శ్రీధర్ గౌడ్ గారికి సంబంధించి ఢిల్లీ నుంచి కొంతమంది వ్యక్తులు తీసుకురావడము, దానికి సంబంధించి కూడా ఇదే సిపి గారు ప్రెస్ మీట్ పెట్టడము, హత్య కేసులు నమోదు చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాము. దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా కట్టుగదలో ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ కేసుల్లో అక్కడ సంబంధించిన నిందితులు ఇరికించారు అని చెప్పి కూడా ఆరోపణలు సాక్షాత్తు పోలీసు అధికారులే ఎదుర్కొంటున్న పరిస్థితి. రేపటి రోజున కోర్టులో దీన్ని అంటే ఆ సంబంధించిన నిందితుల్ని వీళ్ళు ఈ నిజంగానే ఈ నేరం చేశారు అని చెప్పి ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆధారాలు పోలీసు వాళ్ళు లేని ఆధారాలను క్రియేట్ చేసినా కూడా పొద్దున్న నిజం అనేది కోర్టులో ముమ్మాటికి తెలియాల్సిందండి. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే కనుక ఈ నిజ నిజాలు తెలిసే టైంలో ఇక్కడ నిందితులుగా భావిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విలువైన జీవితం గానీ వాళ్ళ యొక్క సమయం గానీ మానసిక క్షోభ గానీ అనుభవించాల్సిందంతా అనుభవించేస్తున్నారండి. ఓకే, మన ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు, లీడర్లు, మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఇచ్చే డైరెక్షన్స్ తోటి పోలీసు వ్యక్తులు పనిచేయడం. ఈ కేసుకు సంబంధించి ఏదైతే కనుక ఈ 4 MLAలకి కొనుగోలుకు సంబంధించిన కేసు పూర్వపరాలు కనుక మనం పరిశీలించిందైతే కనుక దీంట్లో మనం 2015లో చూసుకున్నామండి, ఇదే అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ విషయంలో కూడా ఒక పెద్ద సింగ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని మీద తదుపరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే విధంగా కూడా ఈ మనీ లాండరింగ్ సంబంధించిన కేసులు కూడా వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు కూడా ఈ ఏసీబీతో కాకుండా వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని చెప్పి మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్కి రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కేసులో కూడా మరి ఆ విధంగానే కేంద్రానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ డైరెక్టరేట్ కానీ ఈడీ ఈ విధంగానే మరి ఈ కేసుని బ్రేక్ చేసుకుని వాళ్ళు కూడా రంగంలోకి దిగి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారా చెయ్యదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఏ యొక్క అధికారి కానీ దీని మీద స్పందించిన దాఖలాలైతే కనుక లేవు. ఓకే, మరి ఒకవేళ స్పందించకపోతే ఒకవేళ దీంట్లో కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ని టేకప్ చేయకపోతే మరి ఎందుకు టేకప్ చేయట్లేదు? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఒక మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది విషయం, 100 కోట్లు అంటే కనుక చిన్న అమౌంట్ కాదు, దాంట్లో సగం అమౌంట్ అంటే 50 కోట్లు. ఓకే, సో 50 కోట్లు అంటే కనుక నాట్ ఏ జోక్ అంటే 50 కోట్లు అంటే బ్యాగుల్లో పట్టుకుని వచ్చారు అని అంటే కనుక ఆ హవాలా సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిచ్చారు, అది ఎవరికి సంబంధించిన డబ్బులు, దానికి ట్యాక్స్ కట్టుకోకుండా ఏ వ్యక్తి ఎగ్గొట్టాడు, ఇవన్నీ కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఉందండి. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ పార్టీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ వాళ్ళకి సంబంధించి సపరేట్ క్లెయిమ్ అనేది రిజిస్టర్ చేయాలి, వాళ్ళు కూడా సైమల్టేనియస్ ప్రొసీడింగ్స్ ప్రాసిక్యూషన్ అనేది ఈ పార్టీకి స్టార్ట్ చేయాలండి. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారండి, ఫైనల్ గా కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఫైనల్ గా అంటే చెప్తున్నానండి, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని రక్షించడం రక్షకులుగా పిలువబడే సంస్థలు ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక
అది పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా అటువంటి రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏదైనా సరే ప్రలోభాలకు కానీ రాజకీయ ఒత్తులకు కానీ లోనైనప్పుడు నిష్పాక్షిక పరమైన నిజాన్ని న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో స్వయం ప్రతిపత్తిక సంస్థ అని పిలువబడే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థల్ని రంగంలోకి దిగి వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి లోను కాము, వాళ్ళకంటూ ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో విచారణ త్వరితగతిన పూర్తి చేస్తారు. దీంట్లో నిందితులుగా ఎవరైతే పిలువబడుతున్నారో వాళ్ళకి సత్వరం శిక్ష పడే విధంగా చేస్తారు అని చెప్పి మనము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. సో రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లో, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో కనుక అనుకూలంగా వాళ్ళు కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ఆవశ్యకత అవసరం ఎంతో దూరంలో లేదండి. రేపో ఎల్లుండో ఈ ప్రజాస్వామ్యం అంతరించిపోయేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో ఎదురైపోయింది. సో కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఈ రక్షణ కల్పించాల్సిన సంస్థలు ఎటువంటి రాజకీయానికి తలదుకున్నా వాటి యొక్క పని అవి ఎప్పుడైతే కనుక నిష్పక్షపాతంగా చేస్తాయో అప్పుడు మాత్రమే సామాన్యుడికి, ఇక్కడ సామాన్యుడికి ఏమవసరం అంటారు, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుడికి కానీ ఎమ్మెల్యే కానీ పార్టీలకు కానీ ఏమనవండి, ఆ డబ్బులు కానీ ఈ ఎమ్మెల్యే వ్యవస్థ కానీ అన్ని కూడా ఒక సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలండి. సో ఇది ముమ్మాటికి కూడా సామాన్యుడికి సంబంధించిన అంశం. ఈ రోజు ఒక రోడ్డు వేయకపోతే దానికి సంబంధించి అధికార పార్టీ నుంచి ఫండ్స్ రిలీజ్ కాలేదు, మాకు ఆ విధంగా సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు ఇవ్వలేదు అని చెప్పి సమాధానం చెప్పే నేటి ఈ రాజకీయ నాయకులు మరి 500 కోట్ల ఒక వ్యక్తిని కొనడానికి 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దాంట్లో అడ్వాన్స్లే 50 కోట్లు పట్టుకొస్తున్నారు, 200 కోట్లు పట్టుకొస్తున్నారు అంటే అది ఉండికి ఎందుకు ఖర్చు చేయట్లేదు ఈ డబ్బులు అన్నింటినీ? ఓకే, అంటే ఇవన్నీ కూడా సామాన్యుడి మీద పడే ఈ దుష్పరిణామాలండి. సో కాబట్టి వాటి యొక్క పని అవి చెయ్యాలి, అందుకు దోహదపడే విధంగా మనలాంటి సంస్థలు అంటే అటు పక్కన మీరే కానీ నాలాంటి న్యాయవాదులు కానీ రైట్, థ్యాంక్ యూ అండి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదా అడ్వకేట్కు సంబంధించి సుంకర నరేష్ గారు ఎంత స్పష్టంగా లాకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించే ప్రయత్నం అయితే చేశాడు. ఎందుకు అంటే జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఒక్కొక్క అంశానికి నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నిజంగానే భారత